ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే ఒక అమ్మాయి నువ్వు నచ్చావని చెప్పింది. అది నేను. ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, అసలు ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలన్న విషయం కూడా నీకు తెలీదు. ఛీ, ఏ అమ్మాయి అయినా వాళ్ళ నాన్నలా కేర్ చేసే హస్బెండ్ రావాలనుకుంటుంది, కానీ నాకు మా అమ్మలా ప్రతి దానికి గొడవ పడేవాడు వచ్చాడు. ఏంట్రా టెంప్ట్ అయ్యావా, ఏస్ చెప్పావు? లాస్ట్ టైం నాది టార్చర్ అనుభవించే పొజిషన్లో ఉంది, కానీ ఇప్పుడు టార్చర్ పెట్టే పొజిషన్లో ఉంది. ఆర్ యు షూర్ బాబాని? ఎస్, తగ్గేదేలే. ఇప్పుడు పెళ్ళి అంటే కష్టమే, పైన మీ బావాసులే హార్ట్ అటాక్ వచ్చిపోయేలా ఉన్నాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావంటున్నాడు. రే, అగ్రిమెంట్ సరిగ్గా చదవలేదేమో, పెళ్లి స్కిప్ చేసి కలిసి ఉండొచ్చు. అసలే ఫ్లాట్ ఖాళీ చేసావు, ఇప్పుడు ఎక్కడ ఉంటావో ఏంటో. ఇది మరీ అన్యాయం రా, నా ఫ్లాట్ పక్క బ్యాచిలర్ స్టాఫ్ రా. కాల్ చేయకు, ఎక్కడ వచ్చిండు? ఈ బడాకులు నా సావుకు వచ్చాయి కదరా. ఒరే, నీకేం కొత్తగా పెళ్లి కాలేదు, ఆల్రెడీ పెళ్లి అయింది, నీకంత ప్రైవసీ అవసరం లేదు, హాల్లో కొంచెం చోటిస్తే పడుకుంటారా? రే, ఈరోజు ఈవెంట్ ఫస్ట్ నైట్, ఓకే? అబ్బచ్చా, పెళ్లి స్కిప్ చేశాడు కానీ అగ్రిమెంట్ లో ఫస్ట్ నైట్ స్కిప్ చేయలేదా? ఆడు చేశాడు. ఒరే దుర్మార్గుడా, ఆ అమ్మాయి అగ్రిమెంట్ చదవలేదని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నావు రా. నువ్వు ఇక్కడే ఉంటున్నావా? ఉండేవాడిని, ఇప్పుడు ఉండట్లేదు. కనీసం డబ్బులు అన్నా పంపరా, ఫోన్ పే చేస్తా పోరా. అన్నా ఒక్క 2 మినిట్స్ అన్నా, మా వాడు డబ్బులు వేస్తా అన్నాడు. హలో ఉరే, కాల్ కట్ చేస్తా వింట్రా. అన్నా నేను నిన్ను బుక్ చేసుకోలేదు, నువ్వేదో నాకు ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇచ్చా అనుకుంటా అన్నా. సంపేసలో ఉన్నాడు. వద్దన్నా, నీ బండి నాకివ్వు, నేను నీ బదిలీ ట్రిప్ లేస్తాను. ఏంటి, ఏం మాట్లాడవు, కనీసం ఎలా ఉన్నాను కూడా అడగవా? నువ్వు అడిగావా నన్ను? లేదు, నువ్వు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేశా. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా. శివ, మనం కలిసి ఉండడానికి ట్రై చేస్తున్నాం, ఇలా ఎన్నిసార్లు గొడవ పడతాం, నాకు విసుగు వస్తుంది. నేను నీతో ఉంటా నాకు పిచ్చిలేస్తుంది, నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను. రే, ఎక్కడున్నారా, రూమ్ దొరికిందా? ఒరే, నీకు దండవరా బాబు, నువ్వేమో ఫోన్ పేలో డబ్బులు పంపిస్తావు, నేనేమో బైక్ బుక్ చేసుకున్నా, ఇప్పుడు ఆడు నన్ను బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా, వాడి బండి నాకు ఇచ్చి ట్రిప్ లేమంటున్నాడు రా, పారిపోదాం అంటే జిపిఎస్ ట్రాకింగ్ పెట్టాడు, కుక్కని కొట్టినట్టు కొడతాడు రా. సరే మందావదామా. ఎక్కడ ఉన్న ఒక్క రూము నువ్వు నీ సెకండ్ టైం వేఫ్ కబ్జా చేశారు కదా. రే, బయట ఎక్కడ తాగుదావురా. సరే సాయంత్రం ట్రిప్ లేక చెప్తాను, అసలే కస్టమర్ వెయిటింగ్ ఇక్కడ. బాయ్. సరే వస్తున్నాను సార్. ఇప్పుడు ఎందుకు నువ్వు మందు తాగడం? ఏ, నువ్వు చేస్తావా? శివ, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తావా నాకు? పెళ్లి చేసుకుని ఎవడన్నా ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు, కానీ నీతో టార్చర్ టార్చర్ అయిపోయింది. నేనేం టార్చర్ పెట్టాను? అరే ఊరికే ప్రతి దానికి క్వశ్చన్లు, ఏం చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, అసలు దొబ్బుతున్నావు తెలుసా, నా వల్ల కాదు. నువ్వు చేతగాని వాడిపోతే వెళ్ళిపో, ఇలా ఊరికే మాట్లాడకుండా దాటిస్తే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. నా సాలరీ ఎంత, నేను ఎంత ఖర్చు పెడతా, నేనేం చేస్తాను, ప్రతిదీ స్కూల్ పిల్లల డైరీలో రాసినట్టు రాసి ఇవ్వాలా? అయినా నాకు ఫ్రీడమ్ లేదా? నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు, నేను బయట పని చేస్తున్నాను, వర్క్ షేరింగ్ చేసుకుంటాం కదా, ఇంకేం కావాలి నీకు నా నుంచి? కన్సర్న్ శివ. కన్సర్న్ అంటే ఇప్పుడేం నేను ఎత్తుకుని తిరగాల? లాస్ట్ టైం నాకు ఒంట్లో బాగాలేదన్నప్పుడు నువ్వు ఏం చెప్పావు, టాబ్లెట్ వేసుకో తగ్గిపోద్ది అన్నావు, అవునా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న విషయం నాకు తెలీదా? నా పక్కన కూర్చొని నా తల మీద చేయి వేసి వాటర్ ఇచ్చి టాబ్లెట్ వేసుకోమనడం కన్సర్న్ అంటే, టాబ్లెట్ వేసుకో తగ్గిపోద్ది అనడం కాదు కన్సర్న్ అంటే. అయినా తప్పు నీది కాదు, మీ పేరెంట్స్ది. మధ్యలో మా పేరెంట్స్ ఏం చేశారా? నిన్ను హాస్టల్లో జాయిన్ చేయడం, ఆ తర్వాత ఓన్లీ బాయ్స్ కాలేజ్లో వేయడం. ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, అసలు ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలన్న విషయం కూడా నీకు తెలీదు. ఛీ, సరే నాకు తెలీదు, మరి నాతో ఎందుకుంటాం, వెళ్ళిపో పద, ఇప్పుడే లాయర్ ఆఫీస్కి వెళ్ళి కలిసి ఉండడం మా వల్ల కాదు, ఇప్పుడే డివోర్స్ ఇచ్చానని చెప్దాం. నేను కలిసి ఉండడానికి గొడవ పడుతుంటే నువ్వేంటి శివ విడిపోదాం అంటావు? ఎందుకు కలిసి ఉందాం అంటున్నావు అంటే, నీకు నాకంటే అమ్మాయి ఇప్పుడు దొరకడు కాబట్టి, రామతో కాదు. నువ్వు ఒక 3 BHK ఫ్లాట్ కొనాలన్నావా? అవును. నీ డ్రీమ్ కార్ వోల్వో X60 అన్నావా? అవును అన్నాను. అయితే ఏంటి, మరి నువ్వు ఇలా అన్ని దుబారా ఖర్చులు చేస్తుంటే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వకుండా నువ్వు ఎక్కడ డైవర్ట్ అవుతావు అని డబ్బులు లెక్క అడిగితే నీకు అంత కోపం వస్తుందా? నిజమే, నీకంటే అమ్మాయి కూడా కాదు, నీకన్నా మంచోడు కూడా దొరకడు, డివోర్స్ అప్లై చేస్తావా? అసలు నాకెంత కోపం వచ్చిందో తెలుసా, ఎప్పుడు నేనే మాట్లాడాలి శివ, అదే నీతో ప్రాబ్లం. నేను మాట్లాడతాను కానీ నాకు కొంచెం భయం, ఎందుకంటే నాకు భయం అంతే. ఏమో, దేని గురించి భయం? దేని గురించి అయినా సరే, హస్బెండ్ గానీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేనేమో అని. పెళ్ళైన 2 ఇయర్స్ కానీ నువ్వేంటో క్లారిటీ రాలేదు. నాకే కాదు, పెళ్ళైన ప్రతి ఒక్కడికి ఇంతే. మీరేమో ప్రతిరోజు ఆటో అప్డేట్ అవుతూ ఉంటారు. నా భయం ఏంటంటే, నేను నీతో ఒక మాట మాట్లాడాలంటే నా మైండ్లో 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇంత కష్టపడి ఇంత చేసి నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు ఒకసారి నన్ను దేకని కూడా దేకవు. మనం విడిపోయేంత రీజన్స్? అవి పోనీ, కలిసి ఉండలేనంత రీజన్స్ అనుకో. సరే విడిపోదాం. ఇలా నువ్వు డిసైడ్ అయినప్పుడు, మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను నచ్చానని ఎందుకు చెప్పావు? సమాధానం చెప్పు శివ.
క్లియర్గా నీకు ఒక పాయింట్ చెప్తాను నేను. పెళ్ళయ్యాక నా లైఫ్ డిఫరెంట్గా ఉండాలనుకున్నానే కానీ దిగజారిపోవాలనుకోలేదు. అరే ఏం చేయాలన్నా నీకు చెప్పాలి. ఫ్రెండ్స్తో క్రికెట్కి వెళ్ళాలన్నా, వీకెండ్ పార్టీకి వెళ్ళాలన్నా, మళ్ళీ మనకు జాయింట్ అకౌంట్, నేను ఎంత ఖర్చు పెడతాను, ఏం చేస్తాను అన్నీ నీకు చెప్పాలా, అన్నీ నీకు తెలియాలా? సరే చెప్పాలని ఎందుకు అడిగాను? నీకోసమే కదా. నువ్వేమనుకుంటున్నావో కమ్యూనికేట్ చేసి ఇద్దరం కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. కానీ అన్నీ వదిలేసి డివోర్స్ ఏంటి? ఫస్ట్ నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను నచ్చానని ఎందుకు చెప్పావు అది చెప్పు ఫస్ట్. నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నేను అనుకున్న నువ్వు నువ్వు కాదు, నువ్వు వేరు. వేరంటే ఏమో నీకే తెలియాలి. సో వైఫ్ అంటే నువ్వు చెప్పింది వినాలి, నువ్వేం చేసినా భరించాలి, నీ ఒపీనియన్స్ ని డెసిషన్స్ ని పాటించాలి, ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? అలా నేను ఎప్పుడు అన్నాను? చెప్పు శివ, మళ్ళీ మాట దాటిస్తున్నావు, సమాధానం చెప్పు. మీ అమ్మాయిలకి కన్సర్న్ చూపించాలా? ఇప్పుడు నీతో టైం స్పెండ్ చేయాలంటే ఏం చేయాలి? ఆఫీస్ గీఫీస్ అంతా మానేసి ఇంట్లో కూర్చుని మేము అని చూస్తూ ఉండమంటావా? ఒరే మట్టి బుర్రా, ఓన్లీ బాయ్స్ కాలేజ్లో చదువుకున్న బేవర్ చదవా. ఇంట్లో ఉండి అమ్మ నాన్న చూస్తుంటే నీ వైఫ్ ని ఎలా చూసుకోవాలో నీకు కొంచెమైనా నాలెడ్జ్ వచ్చేది. హలో, నేను హాస్టల్లో ఉండడం వల్లే నాకు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. నీ మొహం రా, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఏంటి? అసలు అమ్మాయిలు నాతో మాట్లాడతారా అని బాయ్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక నీకు భయం. అలాంటిది ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే ఒక అమ్మాయి నువ్వు నచ్చావని చెప్పింది, అది నేను. అలా ఎలా అంత ఈజీగా ఒక అమ్మాయికి నేను నచ్చేసాననేది నీ కన్ఫ్యూజన్. నేను నీకు ఎందుకు నచ్చానో నువ్వెప్పుడు నాకు చెప్పలేదు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను నీకు ఎప్పుడు చెప్పలేదు. సరే ఇప్పుడు అడుగుతున్నా, నేను నీకు ఎందుకు నచ్చాను చెప్పు. డోర్ ఓపెన్ చేస్తుంది, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అంటే మా శివగని చంపేసి ఎస్కేప్ అయిపోదామని ప్లాన్ చేసావా? రే నువ్వు ఆగరా, ఇప్పుడే మీ వాడు మంచి మూడ్ లోకి వచ్చాడు, నువ్వు వెయిట్ చేయి. మూడా? అంటే నేను లేని టైం చూసి మంచి మూడ్ లోకి ఆయన తీసుకెళ్ళి చంపేద్దామని ప్లాన్ చేసావు? రే నువ్వుండ్రా, నేను మాట్లాడతాను కదా. అంటే ఇన్ని రోజులు నేనే లైఫ్ అని చెప్పి ఇప్పుడు వైఫ్ వచ్చాక? రే నువ్వు సైలెంట్ ఉండు. ఉంటాడులే కానీ పెళ్లి చూపుల్లో నేను నీకు ఎందుకు నచ్చానో ఆ విషయం చెప్పు ముందు. నాది సేమ్ క్వశ్చన్ చెప్పు. చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఛీ, వీడేంటి డిసిషన్స్ ఇలా తీసుకుంటాడని నువ్వు నా గురించి అనుకుంటావు? ఒరే నీ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన విషయం నాకు చెప్పకుండా నేనది విన్నాక దానికి ఎలా రియాక్ట్ అవుతాను అని ఇంత ఓవర్ థింకింగ్ ఎక్కడ నేర్చుకున్నావురా? మీ ఓన్లీ బాయ్స్ కాలేజ్లోనా? అంటే చెప్పు, పర్లేదు నేనేమనుకోను. అది చెప్పు బే. నీతో ఇలానే మాట్లాడాలరా? ఇంటర్లో నీ ఫ్రెండ్స్, నీ జూనియర్ లెక్చరర్స్ నిన్ను ఎలా అయితే ట్రీట్ చేశారో అలాంటి ట్రీట్మెంట్ ఉంటే తప్ప నువ్వు సెట్ అవ్వవు, నాకు అర్థమైంది. అదంతా పక్కన పెట్టు, కానీ ముందు పెళ్లి చూపుల్లో నాకు ఎస్ ఎందుకు చెప్పావో చెప్పు. పెళ్లి చూపులకు ముందే నేను ఇన్స్టా ప్రొఫైల్ చూశాను. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అండ్ నేను మీ ఇంట్లో ఓ పాత రేడియో చూశాను. పాత వస్తువులన్నా పాత సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. అలా మన టేస్ట్లు కలిసి అండ్ కంపాటిబిలిటీ ఉంటుందని ఎస్ చెప్పాను. మనం ఫస్ట్ చూసిన సినిమా కూడా మిస్ అమ్మ. అండ్ నాకు అమ్మాయి అందం ఆస్తి కంటే కూడా కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఆ వైబ్ ఉంది, అందుకే ఎస్ చెప్పాను. నేను నీకెందుకు నచ్చాను నువ్వు కూడా చెప్పు. ఆహా, నేను నిన్ను టార్చర్ చేశానన్ను, లాయర్ దగ్గర కూడా అదే చెప్పావు, ఇంతకీ ఆ టార్చర్ ఏంటి సార్? అది నేను ఊహించుకున్నదే, నీతో మాట్లాడలేక నాలో నేను పడ్డ టార్చర్. దీనికే డివోర్స్ కావాలా నీకు? హలో మేడం క్యూరీ, లాయర్ మీకు చెప్పింది మీ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని రీవిజిట్ చేయమని. మా వాడిని అలా భయపడమని చెప్పలేదు. రే నువ్వు మూసుకుని పో, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్. మందేద్దామని ఈసారి నాకు ఫోన్ చెయ్యి, నా చెప్పుతో నేనే కొట్టుకుంటా చిన్న బతుకు. పర్లేదురా, బాగానే సపోర్ట్ చేస్తున్నావు నన్ను. ఇంతకీ నేనెందుకు నచ్చానో చెప్పలేదు. అందరికీ తెలిసిన సీక్రెట్ ఒకటి చెప్తా విను, ఏ అమ్మాయి అయినా వాళ్ళ నాన్నలా కేర్ చేసే హస్బెండ్ రావాలనుకుంటుంది, కానీ నాకు మా అమ్మలా ప్రతిదానికి గొడవ పడేవాడు వచ్చాడు. ఏం చేస్తాం, నువ్వు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పావో నీకు గుర్తుందా? మీరు ఇప్పటిదాకా మీ నాన్న దగ్గర ఎలా పెరిగారో నాకు తెలియదు. మీ లైఫ్ అంతకు మించి బాగుంటుందని నేను ప్రామిస్ చేయలేదు, కానీ అదే లెవెల్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడే నువ్వు నాకు నచ్చావు, నువ్వు మా నాన్నని మర్చిపోయేలా చూసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా నాన్న గుర్తొచ్చేలా చూసుకుంటావని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అసలు ఈ మధ్య జనాలకి సెలబ్రిటీస్కి డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. సగం డివోర్స్లకి రీజన్ ఈగో అయితే సగం డివోర్స్లకి అసలు రీజనే లేదు. పెళ్లి మాత్రం 500 మందిని పిలిచి చేసుకుంటారు, కానీ 5 నిమిషాలు కూడా ఆలోచించకుండా డివోర్స్ తీసుకుంటారు. అలా పెళ్లి చేయించిన పేరెంట్స్ ఇంపాక్ట్ అవుతున్నారు. పెళ్లి ఎలాగైతే ఇద్దరు ఫ్యామిలీస్కి సంబంధించిందో డివోర్స్ కూడా అంతే, కానీ వీళ్ళు హాల్లో బెడ్రూమ్లో కూర్చొని డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సారీ, నేను అలా ఆలోచించలేదు, తప్పు నాదే. తప్పు ఇద్దరిది ఉంటుంది శివ, నేను సారీ. ఇలా ఎప్పుడు నీతో ఓపెన్గా మాట్లాడలేదు, పెళ్ళైన కొత్తలో మొహమాటం. నువ్వు అర్థమయ్యాక నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావా అని ఎప్పుడు మాట్లాడలేదు. మనం కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకొని ఉంటే డివోర్స్ దాకా వచ్చేది కాదు. ఐఎమ్ సారీ. ఐఎమ్
ఐ లవ్ యూ శివ, ప్లీజ్ శివ, మనం డివోర్స్ తీసుకోవద్దు. సరే, ఇక మీదట మన మధ్య ఏ సమస్య వచ్చినా కూర్చుని మాట్లాడుకుందాం. మనిద్దరమేనా? లేకపోతే మీ నాన్నే మా దీర్ఘాన్ని పిలవమంటావా ఏంటి? ఇట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్, ఇట్స్ ఎ ఫ్యామిలీ మ్యాటర్. ఏంటి, నువ్వు ప్రెగ్నెంటా? యా. ఎలా? ఐ మీన్ ఎప్పుడు? ఒరే వదు, నువ్వు మళ్ళీ మొదలెట్టుకు ప్లీజ్. ఒక చిన్న డౌటు, నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి డివోర్స్ వద్దన్నావా? ఒరే, ఓన్లీ బాయ్స్ కాలేజ్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందే నేను పెళ్లి చేసుకున్నారా? అన్ని ఫస్ట్ నుంచి చెప్పాలరా నీకు? దేర్ ఇస్ ద వుడెన్ స్కేల్, షో మీ యువర్ ఫింగర్స్. హెల్ప్ హెల్ప్. మా, ప్రీవియస్ గా బాగా తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. హౌ ఇస్ దిస్ బెల్లీ పాసిబుల్? ఇప్పుడు లివింగ్ రూమ్ లో చేయాల్సిన లివింగ్ రూమ్ లో చేయాలి, బెడ్రూమ్ లో చేయాలి. అర్థమైంది. గ్రేట్ శివ, ఇట్లాంటి ఫ్రెండ్ ఉన్నా డివోర్స్ క్యాన్సిల్ చేసుకొని వస్తావని నేను ఊహించలేదు. వీడిదే ఉంది సార్, నాకు నా వైఫ్ ఇంపార్టెంట్. ఐ లవ్ మై వైఫ్. సార్ ఏంటి, మీరు వైఫ్ కి అయినా ఫ్రెండ్స్ కూడా డైవర్స్ ఇప్పిస్తారా? నీలాంటి ఫ్రెండ్స్ కి అయితే మటర్స్ కచ్చే, డివోర్స్ లాంటి ఆప్షన్స్ లేవు. ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సార్, మా శివకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ వీ వాంట్ టు లివ్ హ్యాపీలీ ఫ్రమ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఫీజు కట్టేసెళ్ళండి. అది మాత్రం మర్చిపోకండి, నాకు చిన్న పని ఉంది, వస్తానే. ఓకే భయ్యా, తూ చౌరస్తా పేరే మే ఆతు. ఏ కిస్కో తెలుగు బూతులు టాకింగ్, మే ఓల్డ్ సిటీ హైదరాబాద్. అరే ఏదో ఒక భాషలో మాట్లాడరా. భాష నామ ధీరజ్. ధీరజ్? మావా, ఒక్క లాస్ట్ క్వశ్చన్ రా. అడుగు. ఇంత ఈజీగా గెలిచిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఈజీగానా? నోనామా, అసలే రేపటి నుంచి మందు కావండి బాధలు అర్థం కావట్లేదు నాకు. ఒరే, అసలు మీరు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ చేశారా? ఎక్కడ తన స్వాంతన చిత్రమని పెదవులు నన్ను చూసి నవ్వే, నా నవ్వే నువ్వు దోచేశావు అని. మళ్ళీ రావా, మళ్ళీ రావా.